హాయ్ సక్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్న. సో ఇవాళ మన మెయిన్ టాపిక్ వచ్చేసి అబౌట్ పెట్ డైట్ అండ్ ఇంకా హౌ టు ఫీడ్ అవర్ డాగ్ అన్న. అంటే కొన్ని డాగ్స్, కొన్ని పప్పీస్ సరిగ్గా తినవు ఎంత పెట్టినా, సో అవి ఎందుకు తినవు అనే కారణం తెలుసుకుందాం. అసలు డాగ్స్కి టైం టు టైం ఏజ్ వారీగా అంటే 45 to 3 months ఎలా ఏం పెట్టాలి ఫుడ్, 3 to 6 months ఎలా పెట్టాలి, 6 to 9, 9 to 12 అలా ఏజ్ పెరిగిపోతే ఫుడ్ మనం ఏం పెడతా రావాలని చాలామందికి తెలీదు. సో ఇవాళ మనం అవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ఫీడ్ అవర్ డాగ్ ఇన్ ప్రాపర్ వే. కొన్ని డాగ్స్ ఎంత పెట్టినా తినవు, అంటే వాటికి ఇష్టం లేని ఫుడ్ అవి తినవు, ఇష్టమైన ఫుడ్ మాత్రమే తింటాయి. సో ఇష్టమైన ఫుడ్ ఏంటి, అసలు వాటికి ఏం ఫుడ్ పెట్టాలనేది మొత్తం మన ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. ముందు మనం ఒక 5 categories అనుకుందామన్న. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి 0 to 45 days. యా, ఫస్ట్ కేటగిరీ వచ్చేసి 0 to 45 days. సెకండ్ కేటగిరీ వచ్చేసి 45 to 3 months. థర్డ్ కేటగిరీ వచ్చేసి 3 to 6 months. ఫోర్త్ కేటగిరీ వచ్చేసి 6 to 9 months. ఫిఫ్త్ కేటగిరీ వచ్చేసి 9 to 12 months. సిక్స్త్ కేటగిరీ వచ్చేసి ఆఫ్టర్ 12 months, అంటే పప్పీ పుట్టిన 1 ఇయర్ తర్వాత. అర్థమైంది కదా? సో అలా ఒక 6 categories అనేవి అనుకుందాం. సో కేటగిరీ పెరిగే కొద్దీ వాటి ఫుడ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. పప్పీ పుట్టినప్పటి నుంచి అంటే 0 to 45 days వరకు దానికి ఏం ఫుడ్ పెట్టాలో చూద్దాం. ఫస్ట్ 0 to 45 days పప్పీకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 to 45 days పప్పీ ఫస్ట్ ఎక్కువ తాగేది మదర్ మిల్క్ అన్న. ఫస్ట్ 0 to 45 days పప్పీని ఖచ్చితంగా మదర్ దగ్గరే ఉంచాలి, మదర్ మిల్కే తాగాలి. మీరు ఒక పప్పీ పుట్టిన ఒక 10 days తీసుకొచ్చేస్తే పప్పీ చనిపోతుంది, మనం ఏం చేయలేము ఇంకప్పుడు. సో పప్పీకి స్టార్టింగ్ మదర్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత డీవార్మింగ్ అవుతుంది పప్పీకి. సో డీవార్మింగ్ తర్వాత పప్పీకి మీరు కౌ ఆరల్స్ బఫెలో మిల్క్ అయితే ఇచ్చేయచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు మనకి. సో అది గైస్ 0 to 45 days వచ్చే వరకు మదర్ మిల్క్ అండ్ ఇంకా డీవార్మింగ్ తర్వాత డైరెక్ట్ కవర్ బఫెలో మిల్క్స్ అవి ఇవ్వచ్చు, ఇంకా ఎక్సెట్రా. ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ అయింది, 0 to 45 days కేటగిరీ అయింది. ఇప్పుడు సెకండ్ కేటగిరీ చూసుకుందాం. ఓకే, సో సెకండ్ కేటగిరీ వచ్చేసి 45 days to 3 months వరకు, అంటే 45 days to 3 months వచ్చే వరకు ఏం ఫుడ్ పెట్టాలి. ఇందులో వచ్చేసి మనకు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 45 days ఎప్పుడైతే దాటిందో అప్పుడు మీరు పప్పీకి డాగ్ సెర్లెక్ అనేది మొదలు పెట్టచ్చు. చాలామంది హ్యూమన్స్ చిన్నపిల్లలు తాగే సెర్లెక్, నెస్లే సెర్లెక్ అవి పెడుతున్నారు, పెట్టకుండా చాలా డేంజర్ డాగ్స్కి. మీరు మెయిన్గా డాగ్ సెర్లెక్కే పెట్టండి. డాగ్ సెర్లెక్తో పాటు మిల్క్ కూడా ఇవ్వచ్చు. ప్లస్ దీంతోపాటు డాగ్ బిస్కెట్స్ అనేవి ఉంటాయి, రాయల్ కెనడ్ అని, ఆరల్స్ పెడిగ్రీ అని చాలా చాలా బ్రాండ్స్ వచ్చినాయి రీసెంట్గా. సో ఈ రాయల్ కెనడ్ నన్ను అడిగితే బెస్ట్ బిస్కెట్స్ వచ్చేసి రాయల్ కెనడ్, బికాస్ ఈ రాయల్ కెనడ్ వల్ల మీ పప్పీ పాడవకుండా ఉంటుంది, క్వాలిటీ చాలా హైగా ఉంటుంది. సో రాయల్ కెనడ్ మీరు స్టార్టర్ వాడచ్చు ఈజీగా, 40 small baby కాబట్టి ఒక 10 kgs వచ్చేంత వరకు కూడా, ఐ మీన్ ఒక 9 to 12 months వచ్చేంత వరకు కూడా మీరు ఈ స్టార్టర్ మినీ ఒక ప్యాకెట్నే వాడచ్చు. సో ఇది గైస్ 45 days to 3 months వచ్చే వరకు డాగ్ సెర్లెక్, ఇంకా మిల్క్, ఇంకా డాగ్ బిస్కెట్స్ కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు, అంటే ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు, స్టార్టింగ్ నుంచి ఒకటి యాడ్ చేసుకుంటూ రావడమే అర్థమైంది కదా. సో ఇవి బిస్కెట్స్ అయినాయి. సో ఇప్పుడు థర్డ్ కేటగిరీ వచ్చేసి 3 months to 6 months. ఓకే, 3 months to 6 months వరకు ఏం పెట్టాలి. సో ఎప్పుడైతే మన డాగ్ 3rd month ఎంటర్ అయిందో మీరు వెంటనే కర్డ్ రైస్ అనేది మొదలు పెట్టాలి. సో చాలామంది డైరెక్ట్గా కర్డ్ రైస్ పెట్టేసి మా పప్పీ తినట్లేదు అని కంప్లైంట్ అయితే వస్తుంది. సో డైరెక్ట్గా కర్డ్ రైస్ పెట్టకండి అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టాల్సిన కర్డ్ పెట్టండి, ఆ తర్వాత రైస్ మెల్లమెల్లగా అలవాటు చేయండి. సో తింటుంది, కర్డ్ కంపల్సరీ ఇంపార్టెంట్. కర్డ్ తింటే హెయిర్ అయితే లాస్ అవుతుంది, బట్ అంతలా లాస్ అవుతుంది. కర్డ్ తింటే ఐరన్ అనేది వచ్చింది. ఫీమేల్ పప్పీస్కి మోస్ట్ ఇంపార్టెంట్ కర్డ్ అన్న. సో అవి ఫ్యూచర్లో బేబీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి ఇది విషయం. సో 3rd month నుంచి మీరు కర్డ్ అవాయిడ్ చేయొచ్చు. ఇంకా మీరు మార్నింగ్ టిఫిన్స్లో ఇడ్లీ అలవాటు చేయొచ్చు, ఇడ్లీస్ గుడ్ ఫర్ పప్పీస్. అండ్ ఇంకా తర్వాత బ్రెడ్స్ కూడా పెట్టచ్చు మీరు, బ్రెడ్స్ పెడితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలామంది చెప్తున్నారు అదంతా ఫేక్, బ్రెడ్స్ కూడా ఎగ్దమ్ పెట్టచ్చు, మీరు ఆలోచించక్కర్లేదు. అండ్ ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టచ్చు, ఫ్రూట్స్ అంటే అన్ని రకాల ఫ్రూట్స్ అనుకుంటున్నారు, ఫ్రూట్స్ నేను చెప్తాను అవి మాత్రం పెట్టండి. ఎందుకంటే ఇంకా 3 to 6 months దాటలేదు, 6 months దాటి ఇంకా ఎక్స్ట్రా ఫ్రూట్స్ యాడ్ చేయాలి అప్పుడు చెప్తాను. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఫ్రూట్స్ అనేవి వాటర్ మెలన్, యాపిల్, బనానా, మళ్ళీ చెప్తున్నాను వాటర్ మెలన్, యాపిల్, బనానా ఈ 3 మాత్రం పెట్టండి, అందుకు మించి మీరు పెట్టద్దు. ఓకే, కమింగ్ టు ఫోర్త్ కేటగిరీ ఏంటి, 6 to 9 months అనమాట. 6 to 9 months లోపు ఏం ఫుడ్ అయితే పెట్టాలి. సో ఈ 3 to 6 months అనేది మీరు డాగ్ సెర్లకు అలవాటు చేయాలి.
అంటే మీరు 45 డేస్ నుంచి 3 మంత్స్ వచ్చేలోపే మీరు డాగ్ సెర్లాక్ అనేది అలవాటు చేసేస్తారు. సో మీరు 6 మంత్స్ వచ్చేంత వరకు డాగ్ సెర్లాక్ అనేది కంటిన్యూ చేయొచ్చు. సో ఎప్పుడైతే 6th మంత్లోకి వచ్చిందో, అర్థమైందా, ఎప్పుడైతే 6th మంత్లోకి వచ్చిందో మీరు స్లోగా మీ పప్పీకి డాగ్ సెర్లాక్ అనేది ఆపేయాలి, అర్థమైందా. సో ఎప్పుడైతే 6 మంత్ వచ్చిందో అది 9 మంత్స్ అయ్యేలోపు డాగ్ సెర్లాక్ అనేది ఆపేయాలి, అర్థమైందా. అంతవరకు మళ్ళీ చెప్తున్నా, 6th మంత్ స్టార్టింగ్ అప్పుడు మీరు డైరెక్ట్ ఆపేయకండి సెర్లాక్ అనేది, మీరు ప్రాబ్లం అవుతుంది. 6th మంత్ నుంచి 9th మంత్ వచ్చేలోపు స్లో స్లోగా ఆపండి. అంటే ఇదివరకు మీరు డైలీ ఒక 4 స్పూన్స్ పెట్టారు అనుకుందాం సెర్లాక్, 6 మంత్ వచ్చాక డైలీ ఒక 3 స్పూన్స్, 2 స్పూన్స్, 1 స్పూన్, హాఫ్ స్పూన్ అలా తగ్గించి చూసుకుంటూ 9th మంత్ వచ్చేటప్పుడు మొత్తం సెర్లాక్ అనేది ఆపేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు దోశ అలవాటు చేయొచ్చు. 6 మంత్ దాటాక దోశ అంటే విపరీతంగా ఆయిల్స్ అవి ఇంకా రకరకాల వేసి కాదు, ఓన్లీ ప్లెయిన్ దోశ విత్ లెస్ ఆయిల్ మంచిది అది. అండ్ ఇంకా మెయిన్ ఇవే ఇంపార్టెంట్, 6th మంత్ వచ్చాక ఫీమేల్ పప్పీస్కి ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ అవి అప్పుడు 6th మంత్ అంటే టీనేజ్కి వస్తాయి. సో ఆ టైంలోనే వాటి హార్మోన్స్ అనేవి అన్నీ డెవలప్ అవుతాయి. సో వాటి ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి మంచి మంచి ఎగ్స్, ఇంకా ఫిష్, చికెన్ ఇవి పెడితే ప్రాబ్లం రాకుండా ఉంటాయి. ఎగ్ లోపల ఎల్లో కలర్ ఉంటుంది కదా, అది పెట్టకుండా తీసేయండి, చుట్టూ వైట్ మాత్రమే పెట్టండి. ఎల్లో పెట్టినా పర్లేదు, బట్ అవి గుమ్మిని అరగవు, ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. సో మీరు 6th మంత్ దాటాక ఎగ్స్ అండ్ ఇంకా చికెను, ఫిష్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ డైలీ ఎగ్ పెట్టకండి 6th మంత్ నుంచి, నేను చెప్తాను తర్వాత. సో మీరు డే బై డే ఒక రోజు రోజు ఎగ్ అయితే పెట్టుకోవచ్చు 6th మంత్ నుంచి. సో అది గైస్. అండ్ ఇంకా మీరు కర్రీస్ కూడా పెట్టచ్చు 6th మంత్కి వచ్చిందంటే, రైస్లో కలిపి లైక్ పప్పు, ఇంకా పొటాటో, ఇంకా ఎక్సెట్రా కర్రీస్ అయితే మీరు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు మనకి ఫ్యూచర్లో. సో అంతే గైస్, అర్థమైంది కదా. ఇప్పుడు 5th కేటగిరీ, 5th కేటగిరీ వచ్చేసి 9 టు 12 మంత్స్, అర్థమైందా. 9 టు 12 మంత్స్కి నేను స్క్రీన్ మీద పిక్చర్ అనేది వేయలేదు, సో అది కొంచెం చూసుకోలేదు. సో 5th కేటగిరీ వచ్చేసి 9 టు 12 మంత్స్ మధ్యలో, అర్థమైంది కదా, 9 టు 12 మంత్స్ మధ్యలో, 9 టు 12 మంత్స్ మధ్యలో. ఇంకా ఏం యాడ్ చేయాలి మా పప్పీ 9th మంత్కి వచ్చేసిందంటే, ఇంకా ఏం చేయాలి మీ పప్పీ 9th మంత్కి వచ్చిందంటే మీ పప్పీ అడల్ట్ అయిందనమాట, అర్థమైంది. అంటే కొన్ని పప్పీస్ లైక్ మనకి మాది వచ్చే షిజు, పగ్ ల్యాబ్ ఇవన్నీ 9th మంత్స్కే అడల్ట్ ఏజ్లోకి వచ్చినాయి అని. అదే మనకి జర్మన్ షెపర్డ్, రాట్వెలరు, ఇంకా పిట్బుల్, ఇలా ఈ బిగ్ బ్రీడ్స్ అనేవి 12 మంత్స్, 24 మంత్స్ వరకు మ్యాక్సిమం అడల్ట్లోకి రావు, బట్ మన డాగ్స్ అని గుమ్మని వచ్చేస్తాయి అడల్ట్లోకి. సో అడల్ట్లోకి వచ్చాక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చాల్సిన ఫుడ్ మీ రాయల్ కెనన్ మినీ నుంచి అడల్ట్లోకి మార్చాలి. సో ఇక్కడ నుంచి మీరు 9th మంత్ నుంచి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, బికాస్ ఎక్కడే మీ పప్పీకి హీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హీట్ రాకపోవడం అంటే ఉండదు, కొంచెం లేట్ అవ్వచ్చు కంగారు పడకుండా హీట్ రాకపోతే. మొన్న ఎవరో ఒక బ్రో హీట్ అంటే ఏంటో అడిగాడు, హీట్ అంటే ఏం కాదన్నా మెచ్యూర్ అవ్వడం పప్పీ ప్రెగ్నెన్సీకి, అర్థమైంది కదా. సో అది, సో 9 టు 12 మంత్స్ మధ్యలో ఉన్న పప్పీస్కి ఇదనమాట స్టార్టింగ్. మీరు రాయల్ కెనాల్ అడల్ట్ మొదలు పెట్టచ్చు అడల్ట్. సో మీరు రాయల్ కెనాల్ రేట్ ఎక్కువ మేము మెయింటైన్ చేయలేమనుకుంటే పెడిగ్రీ కూడా పెట్టచ్చు. సో రెండాటికి రేట్ అనేది డిఫరెన్స్ మనీలో బాగానే ఉంటుంది. మనకి రాయల్ కెనాల్ 1 కేజీ వచ్చి 1000 ఉంటే, పెడిగ్రీ 1 కేజీ వచ్చి 700 ఉంటుంది. పెడిగ్రీ తక్కువ రేట్ దొరికేది, బట్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది, అందులో మనం డిఫినెట్ చేయలేం. సో ఇంకా ఈ ఎప్పుడైతే మీ పప్పీ 9th మంత్లోకి అడుగు పెట్టిందో డైలీ కంపల్సరిగా, నన్ను అడిగితే నేను 6th మంత్ నుంచే మొదలు పెడేయమంటాను, బట్ అది వద్దులేయండి, 9th మంత్ ఎప్పుడైతే అడుగు పెట్టిందో మీరు డైలీ ఒక ఎగ్ అయితే కంపల్సరీ మీ పప్పీకి పెట్టుకోవాలన్నా, బికాస్ మనుషులకు ఎంత ఉపయోగం, ప్రోటీన్ కుక్కలు కూడా ఎంతో ఉపయోగం అది. సో 9th మంత్ ఎందుకు, 9th మంత్ నుంచి ఎందుకు కంపల్సరీగా ఎగ్ అంటున్నారంటే, బికాస్ ఆఫ్ అప్పుడు హీటింగ్ టైం అనమాట కంపల్సరీ ఎగ్ అనేది ఉపయోగం. సో డైలీ ఒక ఎగ్ అయితే పెట్టండి 9th మంత్ వచ్చినాక. అండ్ ఇంకా అయిపోయింది, అర్థమైంది కదా, 12 మంత్స్ అర్థమైంది కదా. సో 9 టు 12 మంత్స్ మధ్యలో ఉన్న వాటికి మీరు కంప్లీట్గా సెల్లెక్ అనేది ఆపేయచ్చు. ఇంకా రాయల్ కెనల్ అనేది అడల్ట్ మొదలు పెట్టుకోవచ్చు, ఇంకా పెడిగ్రీ కూడా ఇవ్వచ్చు. రోజుకి ఒక ఎగ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఇంకా డైలీ ఒక ఎగ్, వీక్లో 1 టైం అయితే చికెన్ ఉండాలి. కర్రీస్ అయితే అన్ని రకాల కర్రీస్ తినేయచ్చు. జ్యూసెస్ కూడా మీరు ఇవ్వచ్చు మెల్లమెల్లగా, స్లో స్లోగా, లైక్ చెరుకు రసం, కోకోనట్ వాటర్, ఇలా చాలా రకాల జ్యూసెస్ అయితే ఉంటాయి బయట మనకి, అవి ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ మీరు మీ మేల్ పప్పీని, మీ మేల్ పప్పీకి ఫాలో అవ్వకపోయినా పడలేదు, బట్ ఫీమేల్ పప్పీకి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మీకు అది ప్రెగ్నెన్సీలో తేడా కొట్టేసిద్ది, డౌటే లేదు గాయస్. సో ఆఫ్టర్ 12 మంత్స్ తర్వాత, మీరు 12 మంత్స్ తర్వాత ఏంటంటే కంప్లీట్గా పెట్టేయచ్చు ఫుడ్ ఇంక మీరు, అంటే
పప్పీస్ కొన్ని ఫుడ్ పప్పీస్కి పప్పీస్ తినకుండా ఫుడ్ ఉంటాయి కొన్ని మెయిన్ ఒక 5-7 ఐటమ్స్ ఉంటాయి. మొన్న ఎక్కడ ఒక వీడియో చూశానన్న తినే ఫుడ్ని కూడా తినకూడదని చెప్తున్నాడు. సో ఈ వీడియో తర్వాత ఆ వీడియోని చేస్తా, పప్పీ తినకూడని ఫుడ్ అని చెప్పి ఒక 5-6 మినిట్స్ వీడియో చేసి పెడతాను, అది చూస్తే నీకు ఫుల్ క్లారిటీ వచ్చేది. సో పప్పీ 12 మంత్స్ దాటాక ఇంక ఇప్పుడు స్క్రీన్ మీద ఒక షార్ట్ ఉంది కదా, ద హ్యూమన్ ఎకాలజీ డైట్ అని, ఎకాలజీ డైట్ యా ఇదే. సో ఇందులో మీకు ఏవైతే కనబడుతున్నాయో ఇవన్నీ మీ పప్పీకి ఎగ్జామ్ పెట్టేయచ్చు అనుకోకండి, బట్ కాదు అలా పెట్టకూడదు అని. ఈ ఫస్ట్ ఈ పెట్టచ్చు, ఈ సెకండ్ ఈ సీడ్స్ అండ్ నట్స్ ఇంకా పెట్టకండి, అవి డేంజరు. నన్ను అడిగితే 1 ఇయర్ వచ్చేంత వరకు కూడా డేంజరే సీడ్స్ అండ్ నట్స్. ఫ్రూట్స్ పెట్టచ్చు, హోల్ బీన్స్ పెట్టచ్చు, ఫ్రెష్ వెజిటేబుల్స్ మొత్తం ఇవన్నీ పెట్టచ్చు. ఎస్పెషల్లీ ఇన్ సీడ్స్ అండ్ నట్స్ ఒకటే అవాయిడ్ చేసి మిగిలినవన్నీ పెట్టేసుకోవచ్చు మీరు, అన్నీ మంచివే పప్పీస్కి. ఈ సీడ్స్ అండ్ నట్స్ ప్రస్తుతం ఆపండి, మీ పప్పీ 16 మంత్స్ దాటాక అవన్నీ పెట్టుకోవచ్చు. అంటే మీరు డైలీ వైస్గా మీరు ఏమైతే తింటారో అవన్నీ పెట్టేసుకోవచ్చు పప్పీకి. మరి పప్పీకి ఏం పెట్టకూడదంటే చాలా ఉంటాయన్న చాక్లెట్స్ అవి ఇవన్నీ, బట్ సెపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తాను, మళ్ళీ అవి ఇందులో చేస్తే ల్యాగ్ అయిపోద్ది వీడియో. సో అంతే గైస్. అండ్ మీరు ఇంకా తర్వాత స్లోలీ, సో 12 మంత్స్ అయ్యింది కదా, 12 మంత్స్ అయ్యాక మీరు ఇంకేం తింటే అది పెట్టేసుకోవచ్చు. సో ఓకే, నన్ను ఎవరో మొన్న ఒక బ్రో అడిగాడు, బ్రో మా పప్పీకి డైలీ ఎంత ఫుడ్ పెట్టాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ పెట్టాలని. సో 0-45 మంత్స్ నుంచి, 0-45 డేస్ నుంచి 9-12 మంత్స్ వరకు ఏదైతే మీరు ఫుడ్ పెడుతున్నారో అది మీరు స్టార్టింగ్ నుంచి స్లోగా ఫుడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫుడ్ క్వాంటిటీ ఏదైతే ఉందో అది మీరు, మీకు ఒక చార్ట్ వేస్తాను స్క్రీన్ మీద, ఇది చూస్తే మీకు చూసుకోండి, ఒక షార్ట్ ఉంది చార్ట్ వేస్తాను స్క్రీన్ మీద, ఇది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మన పప్పీకి ఒక డేలో ఒక ఎంత ఎంత హౌ మచ్ వీ కెన్ ఫీడ్ దట్. సో ఇక మీరు చూసుకోండి, 1 LB అయితే 125 క్యాలరీస్ పర్ డే, 2.5 LB అయితే 226 క్యాలరీస్ పర్ డే. సో దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చూసుకోండి, 10 LB 640 క్యాలరీస్ పర్ డే అని ఉంది కదా, ఇక్కడ కనబడుతున్న ప్రతి క్యాలరీస్ బై డేలోనూ ప్రతి దాంట్లోనూ 50 మైనస్ 20 మైనస్ వేసుకోండి, బికాస్ ఇటు తినాల్సిన దానికన్నా ఎక్కువ పెట్టాడు. సో ప్రతి దానికి ఒక 50 క్యాలరీస్ అయితే వేసుకోండి. మాకు ఇన్ని క్యాలరీస్ ఉన్నాయని ఎలా తెలుస్తాయంటే చాలా యాప్స్ ఉన్నాయని గూగుల్లో, అక్కడ మనం తినే ఫుడ్ని అది పప్పీస్ కెట్టే ఫుడ్ని పెడితే అవి క్యాలరీ చేసి వేరు చెప్తాయి. సో అంతే గైస్, వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఒక్కసారి పై పైన చెప్పుకుంటూ వచ్చేస్తే ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే, 0-45 డేస్ పప్పీకి మదర్ మిల్క్ స్టార్టింగ్, ఆ తర్వాత 45 డేస్ స్టార్ట్ అయ్యాక 3 మంత్స్ వచ్చేంత వరకు డాగ్ సెలెక్ట్ మొదలు పెట్టచ్చు, ఇంకా పాలు డాగ్ బిస్కెట్స్ ఆయిల్ కెనల్ స్టార్టర్ ఇవ్వచ్చు. అండ్ 3-6 మంత్స్ వచ్చేంత వరకు డాగ్ సెలెక్ అని కంటిన్యూ చేయొచ్చు, మిల్క్ పెట్టచ్చు, డాగ్ బిస్కెట్స్ పెట్టచ్చు, రాయల్ కెనల్లో పెడిగ్రీ అని, ఇంకా కర్డ్ రైస్ ఇడ్లీ బ్రెడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా పెట్టచ్చు, ఫ్రూట్స్ లైక్ వాటర్ మిల్ అండ్ యాపిల్ పనన ఎక్సెట్రా పెట్టచ్చు. అండ్ 6-9 మంత్స్ ఏజ్ అప్పుడు మనం ఇంకా స్లోలీ డాగ్ సెల్లాగ అనేది 9th మంత్ వచ్చేలోపు ఆపేయాలి. ఇంకా డాగ్ బిస్కెట్స్ చాలా పెట్టచ్చు, చాలా బ్రాండ్స్ కూడా వచ్చినాయి పెడిగ్రీ రాయల్ కెనాల్ అని, ఇంకా కర్డ్ రైస్ బ్రెడ్ దోశ ఎక్సెట్రా ఇవన్నీ పెట్టచ్చు. అండ్ ఇంకా 6-9 మంత్స్ పప్పీస్కి ఎక్సెట్రా ఎస్పెషలీ ఎగ్ చికెన్ ఫిష్ ఎక్సెట్రా మీరు కంపల్సరీగా పెట్టాల్సిన ప్రోటీన్ ఫుడ్ ఇది. అండ్ ఇంకా ఫ్రూట్స్ వాటర్ మిలన్ ఎక్సెట్రా గోవా ఇంకా ఎక్సెట్రా చాలా పెట్టేసుకోవచ్చు. అంటే ఇవే పెట్టచ్చు చాలా కాదు. 9-12 మంత్స్ బేబీకి అయితే మీరు కంప్లీట్గా సెల్లాక్ అనేది ఆపేయచ్చు. నన్ను అడిగితే ఇంకా పెట్టుకోవాలని పెట్టచ్చు, ప్రాబ్లం అవుతుంది, బట్ మీకు అనవసరం, మెయింటెనెన్స్ అంతే అది, ఇంకా ఏముండదు. సెల్లెక్ అనేది ఆపేయచ్చు 9-12 మంత్స్ బేబీకి. అండ్ ఇంకా మీరు 9-12 మంత్స్ అంటే మీ స్మాల్ బ్రీడ్స్ అయితే అడల్ట్లోకి వచ్చినవని, సో అడల్ట్లోకి వస్తే మీరు రాయల్ కెనాల్ అడల్ట్ అయినా ఉంటుంది, సో అది తీసుకునేది వాడితే మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫీమేల్ పప్పీస్కి మీరు కంపల్సరీ వాడాలి. ఇంకా 9th మంత్ వచ్చిందంటే మీరు డైలీ ఒక ఎగ్ అయితే కంపల్సరీ పెట్టాలి, వీక్ ఒకసారి చికెన్ అయితే కంపల్సరీ ఇవ్వాలి, ఆల్ వెజిటేబుల్స్ ఇచ్చుకోవచ్చు, కర్రీస్ ఆల్ కర్రీస్ ఇవ్వచ్చు, ఇంకా జ్యూసెస్ కూడా అని మంచిగా ఇచ్చుకోవచ్చు. ఆఫ్టర్ 12 మంత్స్ తర్వాత మనం ఏదైతే తింటామో అది పెట్టచ్చు, పప్పీకి ఇబ్బంది లేదు. కానీ పప్పీకి కొన్ని పెట్టుకుంటూ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియో వస్తే అప్పటి వరకు వెయిట్ చేయండి గైస్, అది ఇంకో 1 వీక్లో ఒక 4-5 డేస్ వచ్చేస్తుంది. అండ్ పప్పీ ఫుడ్ క్వాలిటీ ఎంత అంటారా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి. సో దీన్ని బట్టి అంటే మీకు ఎలా కాదు అంటే ఒక కెమి చూసుకుంటే 4 మంత్స్ ఓల్డ్ వరకు ఉంది. ఈ 4 మంత్స్ ఓల్డ్ ఏదైతే ఉందో ఇది మీకు కంప్లీట్లీ ఈ పెద్ద బ్రీడ్స్ వరకు పెద్ద బ్రీడ్స్ని అంచనాలో పెట్టుకుని చెప్పాడు, బట్ నన్ను అడిగితే 45 LB